ఆంధ్రావాదం ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది? మేము ఆంధ్ర నుంచి ఉన్నా ఇక్కడున్నా, ఇది రెండు రాష్ట్రాలు, మేము ఇక్కడున్నాం. తెలుగు మా సినిమా ఫీల్డ్కి తెలుగు భాష, ప్రపంచంలో మా తెలుగు భాష, మాది ఒకటే కులం. ఆంధ్ర తెలంగాణ మాకు సంబంధం లేదు. దయచేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి డైరెక్ట్గా మేము చెప్తున్నాం, దయచేసి మాకు సంబంధం లేదు. ఇది గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోవాలి, ఎందుకంటే చిలికి చిలికి గాలివాన అవ్వకూడదు. ఇది రోజుకి మేము భరిస్తున్నాం. ప్రతిరోజు రాత్రి 2 గంటకి 12 గంటలకు మాకు మెసేజ్లు వస్తాయి, మొత్తం ఆంధ్ర నా కొడుకులారా వెళ్ళిపోండి, అది ఎవరెవరో మెసేజ్లు పెడతారు, ఇక్కడ మీరు మా నోరు కొడుతున్నారు, ఇక్కడ కొడుతున్నారు. అయితే మేమేమంటున్నామంటే, ఇక్కడ మనందరం మేము మా పిల్లలు ఇక్కడే పుట్టారు, మేమందరం ఇక్కడే పుట్టాం. దయచేసి ఈ వాదనలో ఇక్కడ సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు మా సినిమా హీరో, మాకు బిగ్గెస్ట్ స్టార్, పొలిటికల్గా మాకు సంబంధం లేదు. యాజ్ బిగ్గెస్ట్ స్టార్గా ఆయన మాట్లాడే హక్కు ఉంది, ప్రతిదీ కూడా మాట్లాడటానికి. సినిమా ఫీల్డ్ కోసం ఏం జరిగిందో మాట్లాడే హక్కు ఆయనకు ఉంది, ఆయన మాట్లాడవచ్చు. దాంట్లో పొలిటికల్గా కొన్ని తిట్టడం కానీ పొలిటికల్గా, అది వాళ్ళ పార్టీకి వేరే పార్టీకి రైవల్, అది మాకు సంబంధం లేని విషయం. మా సినిమా ఫీల్డ్ కోసం అడిగిన ప్రశ్నలు ప్రతిదీ కూడా మా నిర్మాతలు ఫీడ్బ్యాక్ ఇచ్చినవే తప్ప ఆయనందరూ ఆయనది కాదు. ఈజ్ రాంగ్ ఫీడ్బ్యాక్ ఆయనకి ఇచ్చారు, ఇక్కడ రాంగ్ ఫీడ్బ్యాక్ ఆయనకి ఇచ్చి 20వ తారీఖు జరిగిన మీటింగ్లో మొత్తం టోటల్గా సానుకూలంగా గవర్నమెంట్ చెప్పినవి ఇక్కడ చెప్పకుండా, మాకే కాదు ఎవరికి చెప్పకుండా మీటింగ్ పెట్టకుండా చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఒక్కొక్కరు ఒక విధంగా అర్థం చేసుకున్నారు. అక్కడ ఇక్కడికి వచ్చి ఏం చేశారు, మీ నుంచే సినిమా ఆగిపోయే మీదే మొత్తం టోటల్గా మిమ్మల్నే టార్గెట్ చేశారు అన్నయ్య అని కొంతమంది చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసు, అది మాకు తెలుసు. మళ్ళా వాళ్ళే అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ కాడికి వెళ్ళి క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన వాళ్ళు ఛాంబర్ చెప్పలేదు, కౌన్సిల్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు, మొన్న రాసిన లెటర్ ఛాంబర్ నుంచి కాదు, ఓన్లీ ప్రెసిడెంట్ ఆయన ఓన్ డిసిషన్ తీసుకుని రాసిన లెటరు. ఇది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ ఎవరి వ్యాఖ్యలో మాకు సంబంధం లేదు, రెండు గవర్నమెంట్లు బాగా చేస్తున్నాయనేది ప్రెసిడెంట్ గారు రాసింది తప్ప ఇది ఛాంబర్ మీటింగ్లో జరిగిన విషయం కాదు, ఇది నేను క్లియర్గా చెప్పగలుగుతాం. అలాగైతే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఖండించడానికి ఎవరు ఇండస్ట్రీలో ఆయన మాటలు తప్పబట్టలేదు. ఆయన పొలిటికల్గా అది పొలిటికల్ పార్టీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. మా సినిమా ఫీల్డ్ నుంచి మా సినిమా వాళ్ళు అడగమంటే అని అడిగారు. ఆయన ఒక ప్రతిపక్షంలో ఉంటే ఎవరైనా అడగమంటే కంపల్సరీ అడుగుతారు, అడిగారు. అడిగిన దాన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన